హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. సో గైజ్, అందరూ గ్రాండ్ మాస్టర్ ఎలా పుష్ చేయాలో చెప్తారు. సో ఈరోజు ఏందిరా అంటే గ్రాండ్ మాస్టర్ కష్టాలు ఏంటో కూడా చెప్తాను. నేనైతే ఇంతవరకు అయితే గ్రాండ్ మాస్టర్ కూడా వెళ్ళలేదు. సో ఎంత దగ్గరికి వెళ్ళానంటే ప్రజెంట్ నా ర్యాంక్ వచ్చేసి మాస్టర్ 2-స్టార్ అయితే ఉందన్నమాట. కానీ నాకు రావడం లేదనమాట. ఎందుకురా అంటే ప్రతిరోజు ఏమవుతుందంటే 100 or 200+ కానీ ఆగిపోతుంది అనమాట ర్యాంక్ పుష్. సో నిన్న కూడా అంతే, నేనైతే 400+కి దగ్గర ఉన్నా, 400+ వస్తే అవుతుంది అనుకున్నా మార్నింగ్. సో నైట్ 400+ పైన వేసా, 450 వరకు వేసా. చేసే లోపల ఏమైందిరా అంటే మరి ఇంకొక 200+ కావాలన్నమాట ర్యాంక్కి. సో ఆడుతూనే ఉన్నాం అట్లా అసలు వెళ్ళం కూడా వెళ్ళడం లేదనమాట ర్యాంక్ అయితే, మరీ దారుణం. సో 1 kill 2 kill కొట్టి క్యాంప్ వేసుకోవాలి, కరెక్ట్గా ఇంకొచ్చి ఎవడో వచ్చి కొట్టేస్తాడు అనమాట వెనకల నుంచి, ఆ M60s, M82s. సో చాలా దారుణంగా అయితే ఉంటుంది అనమాట ర్యాంక్ పుష్ అయితే. సో ఎంత కష్టం ఉంటుందంటే పోయే కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి ఒక్కోసారి, ఎందుకు రా ర్యాంక్ పుష్ అనిపించింది. నేను ఒక్కడే అనమాట. సో 200+ మ్యాచెస్ అయితే ఆడాను సోలోలో, అండ్ స్క్వాడ్ ఒక 50+ మ్యాచెస్, అండ్ డియో కూడా ఒక 30+ మ్యాచెస్ అయితే ఆడాను. మీకైతే స్క్రీన్ పైన చూపిస్తుంది కదా నా ర్యాంక్ ఎంత ఉంది, నేను ఎన్ని మ్యాచెస్ అయితే ఆడాను, ప్రజెంట్ నా ప్లస్ ఎంత ఉంది, అన్నీ అయితే చూపిస్తుంటా. సో మీకు మంచి స్క్వాడ్ అంటే పుష్ చేయండి, అది కూడా బెటరే. కానీ సోలో పుష్ చేయాలంటే ఏంటంటారంటే కొంచెం ఏమంటారంటే, సో ఒక పేషెన్స్ అయితే ఉండాలన్నమాట, దాంతోపాటు కొంచెం భయం కూడా ఉండకూడదు. సోలో చాలా కష్టం అనమాట, భయపడతాను అనమాట నాలాగా, ఎందుకంటే ఎవడొచ్చి ఎప్పుడు కొడతాడో తెలియదు, ఏ గన్ వాడాలో తెలియదు. మెయిన్గా వచ్చేసి గన్ ప్రాబ్లమ్స్ అనమాట. M10 ఉంది, ట్రోగన్ ఉంది, MP40 ఉంది, UMP ఉంది, లాంగ్ అయితే M60, M249, MA2P, M14, SKS, SC80 ఇలా చెప్పుకుంటూ పోతే 100 గన్ల పైన ఉన్నాయి. కానీ అసలు ఏ గన్ను వాడాలో తెలియదు, ఒక్కోసారి ఏ గన్ను వాడాలో అర్థం కాదు. అసలు బుర్ర అయితే హీట్ ఎక్కిపోయింది అనమాట ర్యాంక్ చేసేటోళ్ళకి. నాకైతే పక్క అనిపించింది అయితే చెప్తున్నా, ఎంత ఆడతానంటే భయ చెప్తున్నా కదా, ఆడతాను ఉండగానే అవ్వట్లేదు అనమాట ర్యాంక్ అయితే. సో మీ బ్యాక్గ్రౌండ్లో గేమ్ కూడా వస్తుంటే, ఇది వచ్చేసి మాస్టర్కి వెళ్ళేటప్పుడు అనమాట మ్యాచ్. సో చాలా మంచి మ్యాచ్ అనమాట ఇది అయితే. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, బ్రో నువ్వేంటి బ్రో ఇంత కష్టం అంటున్నావు కదా, మరి నువ్వు ఈసారి గ్రాండ్ మాస్టర్ పెడతావంటే గేస్ నేనైతే 100% అయితే ట్రై అయితే చేస్తాను అనమాట గ్రాండ్ మాస్టర్ పుష్ అయితే. సో జస్ట్ 200-300 ఉందన్నమాట ప్లస్, నేను ట్రై అయితే చేస్తాను స్క్వాడ్ ఆడో డియో ఆడో పక్క అయితే గ్రాండ్ మాస్టర్ అయితే పెడతాము. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖు నుంచి ఇప్పటికీ ఆడుతూనే ఉన్నమాట. మధ్యలో 2 డేస్ ఏమైందిరా అంటే, సో నాకు ఫంక్షన్ పడింది అనమాట. సో ఆ ఫంక్షన్ వల్ల 2 డేస్ అయితే ఆడలేదు, లేకుంటే ఎప్పుడే వెళ్ళేటోని గ్రాండ్ మాస్టర్కి, ఇంత టైం పట్టుకునేది కాదనమాట. ఎంత లేదన్నా జస్ట్ పర్ డేకి ఎంత లేదన్నా 500-600+ అయితే వేస్తాను నేనైతే. అప్పుడు ఇంకా తక్కువ ర్యాంక్ ఉండేది కాబట్టి ఇంకా ఎక్కువ కూడా చేసేవాడిని అయితే. సో ఆ 2 డేస్ అయితే వెళ్ళగుండాల్సింది. సో మనైతే గ్రాండ్ మాస్టర్లో పెట్టేటోళ్ళం ఐడి. సో నాకు ఇదే అనమాట ప్రతిసారి ప్రాబ్లం, ఏదో ఒక ఫంక్షన్ వల్ల చేయలేకపోతున్నా ర్యాంక్ పుష్ అయితే. సో లాస్ట్ 2-3 సీజన్లు కూడా ఇదే జరిగింది నాకైతే, ఫంక్షన్స్ వల్ల చేయలేకపోయాను అనమాట. సో ఈసారి అయితే ట్రై చేద్దాం చేసి, నేను ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు చేయగలుగుతా. సో ఈ వీడియోస్ కొంచెం రీచ్ వెళ్తాయి లేదో డౌటే. గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి మీకు షాక్ అయి ఉండొచ్చు, ఏంట్రా సడన్గా సబ్స్క్రైబర్స్ మారిపోయారానికి, ఒకసారి 1200-1300 సబ్స్క్రైబర్స్ చేంజ్ వచ్చారని. మనదైతే రీసెంట్గా అయితే ఒక వీడియోతో ఫుల్గా వైరల్ అయిపోయింది అనమాట, 5 lakhs వ్యూస్ అయితే వచ్చాయి గేస్. అసలు అని అయితే ఎక్స్పర్ట్ కూడా తెలియదు, అది ఏ వీడియోనో పక్క ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి గేస్. నేను కూడా తెలుసుకున్నాను మీరు ఎంతమంది తెలుసుకున్నారో. ఆ వీడియోకి వచ్చేసి దాదాపుగా 35+ లైక్స్ అయితే వచ్చాయి, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచిగా అయితే వచ్చారనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ నుంచి ఈ రేంజ్లో రీచ్ వెళ్తుందని, అసలు అనుకోలేదనమాట. సో ఫస్ట్ టైం మనది ఒక వీడియో వైరల్ అయితే అవ్వడము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట, మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే 500,000 కొట్టిందని. చూద్దాం నెక్స్ట్ సార్ కూడా మన లక్ బాండ్ ఎప్పుడైనా 1 million కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం మ్యాచ్ అయితే హైలైట్స్ అయితే చూద్దాం. నా ముందరైతే ఎనిమి అయితే ఉన్నాడు అనమాట, మన M10 కూడా ఉంది. సో వాడైతే వస్తుండడం మనైతే నేరేది యార్ గట్టి డ్యామేజ్ అయితే కొడుతుండే మనోడు ఇది. సో జాగ్రత్తకి అయితే చూసేది ఆడదాం, రారా తమ్ముడు రా నీకుంటుంది. వాడైతే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుండడు, SA8తో కొడదామని చూస్తాం కానీ వాడు 1 tap కొడతాడు నాకు చిన్న డౌటే. సో చూసుకుని ఆడాలి. సో నువ్వైతే బ్యాక్ వచ్చామన్నాడు కొంచెం చూసి కొడదామని, మనమైతే అక్కడ నుంచి కొంచెం బ్యాక్ అయితే వచ్చానమాట చూసుకుని కొడదామని. వాడినైతే ఎవరో కొట్టారనమాట, వాడైతే డౌన్ అయితే అయిపోయాడు. మనమైతే ఫాస్ట్కి వెళ్ళి కిల్ చోర్ అయితే వేసేద్దాం. సో బాడీ నుంచి హెడ్కి అయితే డ్రై చేసేద్దాం. సో హెడ్ కిల్ అయితే కొట్టేసాం అనమాట. సో వాటి ఎనిమి అయితే ఇక్కడే ఉన్నాడనమాట. సో నా ముందర డ్రాప్ కార్డ్ అయితే ఉన్నాడు. సో ఉన్నాడా లేదో ఒకసారి చెక్ చేద్దాం, ఉన్నాడా, ఓకే ఉన్నాడు గేస్. అక్కడైతే మనం ఫాస్ట్ అయితే గ్లోవల్ స్కోర్, ఎందుకంటే వాడు కంట్రో గానే ఉందన్నమాట. జాగ్రత్తగా అయితే ఆడదాం గైస్, ఓకే. వాడైతే అవతలకి ఎదురు తిరుగుతున్నాడు. సో ఇక్కడ పోయేవారు అరే రావట్లేదే, మనకు ట్రూగా అనమాట. మన కూడా M10 చూసుకున్నాడు అలా, రెండు మంచి గన్లే, జాగ్రత్తగా ఆడడం బెటర్ కదా. సో వాడైతే రావడం లేదే, ఓకే. మనమైతే ఇది అయితే వేసామనమాట, A124 క్యాటర్ స్కిల్స్ పోయేది.
ఆఫ్టర్ అప్డేట్ ఏంటంటే మనం ఎక్స్ట్రా స్కిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే లాంచ్ అయితే చేసాము డ్యామేజ్ అయితే పడ్డది అనమాట. ముందర రాగానే ల్యాండ్ మైన్ డ్యామేజ్ కూడా పడుతుంది, కానీ వాడైతే ప్యాక్ వేసాడు. మనకైతే గ్రైండ్స్ అయితే లేవన్నమాట. మన ఇప్పుడు మన వాల్ బ్రేకర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే వేసాం మనం అయితే. మనకాడైతే 5 kills అయినా 22 అలా ఉందన్నమాట. విన్ కిల్ కూడా వస్తుందండి. సో గ్లోవల్ అయితే బ్రేక్ అయిపోయింది. వాడైతే ఎక్కడికో పోయాడే, ఎక్కడ పోయాడు? సో బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాడేమో చూద్దాం. తమ్ముడు రావాలమ్మా, ఓకే ఉన్నాడు. ఇక్కడ నుంచి హెడ్కి అయితే ఇచ్చేస్తాం. మనకైతే సోనీ యాక్టివేట్ అయిపోయింది, ఎట్టర్ డౌన్ అయితే అయిపోతాడు. సో ఫుల్ కిల్ డౌన్ అయితే అయిపోయాడు. మనం అయితే ఫుల్ కిల్ అయితే వేసాం గైస్. సో మనకడైతే 6 kills ఉన్నాయి అండ్ 20 అలైవ్ అవుతుంది. సో మంచిగా అయితే కిల్స్ అయితే కొట్టేసాం మనమైతే. గైస్ మీ ర్యాంక్ ఎంత ఉందో ఒకసారి అయితే కింద అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? సో నేను ఒకటే అడుగుతాను గైస్, ఇంత కష్టపడి అయితే మేమైతే ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాను. నేనని కదా చాలా మంది ఉన్నారు ర్యాంక్ పుషర్స్. సోలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయితే నా తెలిసి ఏమంటుంటే తెలుగులో చాలా తక్కువ మంది అయితే ఉన్నారనుకుంటున్నా. నాకైతే ఎవరు దొరకలేదు, కానీ టిప్స్ అండ్ ట్రిప్స్ చెప్పేటోళ్ళు ఉన్నారు, కానీ ర్యాంక్ పుష్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. సో మామూలు ప్లేయర్స్ ఉన్నారు, అక్కడక్కడ దొరుకుతారు మనకి సోలో ర్యాంక్ పుషర్స్ కూడా, కానీ యూట్యూబర్స్ అయితే లేరు. సో అట్లా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో మంచి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారైతే నేను అయితే అనుకుంటున్నాను. నా ముందర నేను మీకైతే ఫుల్గా లాంచర్ అయితే డ్యామేజ్ ఇచ్చాయి. ఇప్పుడైతే మనం అయితే ఒక నేడ్ అయితే వేద్దాం, వాడైతే డౌన్ అయితే అయిపోతాడు. ఎందుకంటే చాలా డ్యామేజ్ ఇచ్చామన్నమాట సో లాంచర్ తోటి. సో నేడ్ అయితే పడిపోయింది, 191 డ్యామేజ్ అయితే పడుతుంది. సో బయటకు బయటకు వచ్చాడు, ఏసీ అయితే డౌన్ ఫుల్కి అయితే వేసాం అనమాట వీని అయితే. సో నేను ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా అయితే జోన్కి అయితే వెళ్ళిపోతాను, ఎందుకంటే 8 చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ నుంచి. సో జోన్ కూడా పడింది కాబట్టి ఫాస్ట్గా అయితే వెళ్ళాలి మనమైతే, లేకుండా మనం కిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. పైన 8 అయితే డౌన్ చేసాము, మళ్ళీ ఎందుకంటే దాన్ని పెట్టడం అని నేను అయితే ఊరికి చెప్పేసాను అనమాట మీకైతే. ఇక్కడ స్ట్రైట్గా వస్తున్నాను, ఎర్రగైతే మంచి అయితే ఉన్నాడు అనమాట మనోడు అయితే. మనకైతే ఫుల్ బాడీ చేసి డౌన్ అయితే ఫుల్ కిల్ అయితే కొట్టేశాను అనమాట. ఈ డౌన్ అనే పదమే వస్తుంది నాకైతే ఎక్కువ, అసలు ఎందుకు అర్థం అవ్వట్లేదు కానీ. సో గైస్ ఇప్పుడైతే 8 kills అయితే కొట్టాను అండ్ 11 లేవు. గైస్ ఈ సీజన్లో ప్రస్తుతానం నేను కొట్టిన హయ్యెస్ట్ కిల్స్ వచ్చేసి 11 అనమాట. సో చూద్దాం మరి మీరు ఎన్ని కిల్స్ కొట్టారు హయ్యెస్ట్, అది కూడా పక్క కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటా మన సబ్స్క్రైబర్స్ కూడా ఆడుతున్నారా లేదో. ఓకేనా? సో అందుకే నేనైతే అడుగుతున్నాను అనమాట మీ ర్యాంక్ ఎంత ఉందో. గైస్ ఈ వీడియో ఒక్కడ కొంచెం మంచిగా అయితే షేర్ చేయండి, చాలా రోజులు కదా వీడియో పెట్టక. సో మంచి సపోర్ట్ అయితే కావాలి, మనకు బ్యాకప్ అయితే ఉండాలి కదా. సో మన వ్యూయర్స్ వచ్చేసి పక్క షేర్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. సో ముందరైతే 8 అయితే ఉన్నాడు, సో జాగ్రత్తగా గ్లోవాల్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్ సైడ్ కూడా 8 ఉండే ఛాన్స్ ఉంది. అరే యార్ వీడైతే వాల్ బ్రేక్ చేస్తుండే, మనం అయితే డ్రాప్ కడకి అయితే వెళ్ళిపోతాం. సో డ్రాప్లో వచ్చి వెస్ట్ ఎలిమెంట్లు దొరుకుతాయి. ఓకే రైట్ సైడ్లో కూడా 8 అయితే ఉన్నాడు. సో రాని వాడిని వస్తే వాడిని లేపు కొట్టేసి ఏదైనా లాంచర్తో డ్యామేజ్ ఇచ్చాము అండ్ మళ్ళీ ఇంకో లాంచర్ ఇస్తాం, మళ్ళీ డ్యామేజ్ పడుతుంది. సో కిల్ వస్తుంది రాదా కొట్టేద్దాం ఉందండి ఫాస్ట్ కిల్. అరే యార్ వాడు ఎవడో కొట్టాడు పోయా, బిఆర్ గురు అంట ఏం పేరు ఉందండి. సో వాడినైతే కొడదాము. సో ముందర 8 నుంచి అయితే వాడితే మనల్ని అయితే కొడుతున్నాడు అనమాట. 8 kills అండ్ 8 అలాగే ఉంది. మనం అయితే ఫస్ట్ అయితే జోన్కి అయితే వెళ్ళిపోతాం. కేసు ఇంటిపైన అయితే 8 అయితే ఉన్నాడు కదా. సో ఇప్పుడైతే వానగాడికి అయితే వెళ్ళిపోతాం. వాడైతే వేరే 8 అయితే కొడుతున్నాడు మనైతే, వాడైతే అంతగా పట్టించుకోపోయే ఛాన్స్ ఉంది. సో M10 తీసుకుని 8 అయితే ఎక్కడ ఉన్నాడో, సో ఆ లాస్ట్ ఉంటాడు అరే ఈడే ఉన్నాడు. సో ఫుల్ డ్యామేజ్ చేసాం అండ్ సోన్ యాక్టివేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా అయితే ఫుల్ కిల్ వేసుకుని డౌన్ అయితే వేసాం గేస్ విన్ అయితే. అండ్ ఇప్పుడైతే ఫుల్ కిల్ వేసుకుని ఇక్కడైతే గ్లోవాల్ అయితే వేసేసుకుందాం. గేస్ 9 kills కొట్టాం అండ్ 6 అలవే అనమాట. అరే బ్యాక్ సైడ్ అయితే గ్లోవాల్ అయితే వేస్తుందాం. సో నేను లూట్లో మునిగిపోయాను అనమాట, వాడైతే వస్తాడేమో లోపలికి. ఫాస్ట్గా అయితే మెడికేట్ వేసేసుకోవాలి మనం ముందుగా, వాడు రాకూడదు. వచ్చేసాడు రా బాబు, అరే వాడిని ఏమిటో ఫుల్గా డ్యామేజ్ చేసి అండ్ కొంచెం మళ్ళీ రీలోడ్ పడ్డది. ఇప్పుడైతే డౌన్ అయితే వేసాం వాడిని అయితే. ఫాస్ట్గా ఫుల్ కిల్ వేసుకోవాలి. వాడైతే చూసారా నాయన జస్ట్ మిస్ అయ్యో, లేకుంటే లాబీకి వెళ్ళేటోళ్ళం. సో రికార్డ్ అయ్యేది పోయేదనమాట. సో జస్ట్ మిస్ అనమాట. ఇంకొక 8 కూడా ఉన్నాడు అనమాట. సో మనమైతే వాల్ బ్రేక్ వేయాలి. అరే యార్ ఇది అయితే వీడిది పెట్టాడే. సో ఇప్పుడు అయితే ఫుల్ బ్రేక్ అయితే ఏదో దీని అయితే బయటకి తెల్లలేము. సో వాల్ బ్రేక్ అవుతుంది, బ్రేక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే 8 వచ్చి కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. మనమైతే అక్కడైతే వాల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే కొంచెం షాపింగ్ అయితే చేసి ఉందన్నమాట. సో అన్నీ కొన్ని ఐటమ్స్ అయితే కొనేసుకుందాం. సో క్రోనో కూడా ఉంది మనకాడైతే. 10 kills ఉంది అండ్ 4 అలాగే. ఇంత లోపల ఏమైందా అంటే 8 అయితే వచ్చాడు, వాడైతే గ్రైండ్ వేసేదాలో మునిగిపోయాడు అనమాట. సో వాడైతే కొడితేనే మనం అయితే వెళ్ళగలుగుతాం. వాడైతే తప్పించుకున్నాడు, బాడీ సైడ్కి అయితే వెళ్ళిపోయాడు. మనైతే పైకి ఎక్కి కొట్టేద్దాం వాడినైతే. సో వాడు ఆ లాస్ట్ నేడైతే వేస్తున్నాం. ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట, కరెక్ట్ టైం ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. సో లోపలికి అయితే వెళ్ళిపోయాడు. సో మళ్ళీ ఫుల్ కిల్ అయితే కొట్టేసాం గేస్ వీను కూడా. 11 kills అండ్ ఇంక ఇద్దరే అనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి ఆ లాస్ట్ ఉన్నట్టున్నారు, వాళ్ళైతే కొట్టుకుంటున్న సస్తున్నారు గేస్ ఎప్పట్లాగానే. సో ఈ వీడియో ఎవరైతే ఈడ వరకు అయితే చూసారు, మీకైతే ఒక నెంబర్ అయితే చెప్తారనమాట. ఈ నెంబర్ వచ్చేసి కింద కామెంట్ చేయండి. సో మీకైతే హార్ట్ సింబల్ అయితే కామెంట్ అయితే చేస్తా. నెంబర్ వచ్చేసి ఏంటంటే 111. సో ఈ కామెంట్ అయితే వేయండి గేస్. ఎవరైతే వీడియో వరకు చేస్తారో పక్క ఈ కామెంట్ అయితే వేయండి 111 అని. నేను కూడా తెలుసుకుంటా మన వీడియోస్ ఎవరు అయితే ఈడ వరకు అయితే చూస్తున్నారో. ఓకే ఎస్, మీరు వీడియోస్ అనేది డైరెక్ట్ ఇక్కడ వరకు కొడుతున్నారా లేకుంటే మొత్తం వీడియో అంతా ఫుల్గా వస్తారా అది కూడా చెప్పండి. ఓకేనా? మర్చిపోకండి. సో ముందరైతే ఇద్దరున్నారు, కొంచెం డ్యామేజ్ వస్తున్నా కానీ. సో ఏమంటారు, రీకాల్ అయితే అయిపోతుంది అనమాట మన ఎస్సీ.
గన్స్ అయితే బాగా రీకాల్ అయితే అవుతున్నాయి అనమాట. ఈ అప్డేట్లో అయితే M10 అయితే కొంచెం డ్యామేజ్ కూడా తగ్గించాడు, కానీ M10 కూడా బాగానే పడుతుంది, కానీ డ్యామేజ్ తగ్గించినట్టయితే నాకైతే అనిపించడం లేదు. సో వీళ్ళైతే ఒకరు స్ప్లిట్ అయితే అయిపోయారు అనమాట, ఒక లెఫ్ట్ ఒక రైట్ మనమైతే మిడిల్ అయితే ఉండిపోయాము. సో ఇప్పుడైతే నేడ్స్ అయితే ఏదంగా సో కిల్ వస్తాయా రాదా అని చూస్తున్నాను అయితే. సో వాడు భలే ఇసిరేసుకుంటున్నాను అనమాట, నేడ్స్ అయితే భలే ఉంది కదా సార్ చూడడానికి. మనమైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నాం అనమాట వాళ్ళ మ్యాచ్ని అయితే, వాళ్ళ ఇద్దరు ఫైట్ ఎలా చేసుకుంటారు. కిల్ వస్తే చాలు మనం అప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నాం అనమాట, వీళ్ళు దగ్గరికి వెళ్ళడం లేదనమాట. ఒక వెళ్ళారు లాస్ట్గా వాడితో ఒక కిల్ కొట్టేసుకుండు ఓడైతే ఉన్నాడు అనమాట. సో వాడు బయటకొస్తే కొట్టేద్దాం, నేను దగ్గర వెళ్ళాను. అరే యార్ బోయ్ అయిపోయింది భయ్య అప్పుడే, వాడేమో కిల్ అయిపోయినాడు, సోనీ యాక్టివేట్ అయింది నా తెలిసి. గైస్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ నెంబర్ నేను చెప్పే కదా అదైతే కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అయితే అవ్వండి గైస్.